అస్సలం అయికు వరహమూల వలహదుల్ వహద వలా అబాద్ అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం ఈనాటి శీర్షిక ప్రళయ దినాన నెలకొల్పబడే త్రాసు యొక్క గాంభీర్యత కష్టతరం దాని యొక్క భయంకరత్వం త్రాసు గురించి వింటున్న వివరాలతో ఇహలోకంలోనే మనకు ఒక గుణపాఠం రావాలి మనం దైనందిక జీవితంలో చేసే సత్కార్యాలు పెరుగుతూ ఉండాలి మరియు దుష్కార్యాలు తగ్గుతూ ఉండాలి ఎందుకంటే ఇవన్నీ కూడా రేపటి రోజు ఆ త్రాసులో తూకం చేయబడతాయి ప్రళయ దినాన ఎప్పుడైతే సూక్ష్మమైన విషయాలను కూడా త్రాసులో పెట్టబడి తూకం చేయడం జరుగుతూ ఉంటుందో ఇవన్నీ విషయాలు కర్మపత్రాల్లో కూడా వ్రాయబడి ఉంటాయో ఆ కర్మపత్రాలను కూడా తూకం చేయడం జరుగుతుందో ఈ విషయాల్ని అపరాధులు పాపాలు చేస్తూ ఉన్నవారు ఈ విషయాన్ని చూసి చాలా గాంభీర్యతకు గురి అవుతారు వారు స్వయంగా ఏమంటారు ఆ సందర్భంలో ఆ విషయాన్ని అల్లాహుతాలా సూర్య కహఫ్లో తెలియజేశాడు కితాబ్ కర్మపత్రాలు వారి ముందు పెట్టడం జరుగుతుంది అపరాధులను నీవు ఆ రోజు చూస్తావు వారు భయకంపితులై వాటిలో ఉన్న రాయబడిన ఆ విషయాలన్నిటినీ చూసి భయకంపితులైపోతారు మరియు అంటారు కితాబ్ మా పాడుగాను ఇది ఎలాంటి గ్రంథం ఎలాంటి కర్మ పత్రంగాదిరు సీరం కబీరా ఏ చిన్న దానిని కానీ ఏ పెద్ద దానిని కానీ వదిలేయకుండా మొత్తం దీంట్లో రాజు ఇయబడింది ఇల్లా ప్రతి ఒక్కటి అందులో చేర్చడం జరిగింది వవజదు మా వారు చేసుకున్న సర్వాన్ని వారు తమ ముందు హాజరుగా చూస్తారు నీ ప్రభువు ఎవరిపై కూడా ఏమాత్రం అన్యాయం చేయడు ఎవరిపై ఏ రవ్వంత కూడా దౌర్జన్యం చేయడు ఇంతేకాదు ప్రళయ దినాన నేను కోల్పబడే ఆ త్రాసు యొక్క మరో విశిష్టత మరో ప్రత్యేకత ఏముంటుందంటే అది మనిషిని తూకం చేస్తుంది మరియు మనిషిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి అతని యొక్క బరువును తెలియబరుస్తుంది అక్బర్ మనిషిలో ఎంత విశ్వాసం ఉంది దానిని బట్టి అతని బరువు ఎంత కాగలుగుతుందో దానిని చూపిస్తుంది ఇంతకుముందు ఇలాంటి హదీసులో కొందరు విని తిరస్కరించే ప్రయత్నం చేశారు బిల్లా అస్తరుల్లా కానీ ఒక నిజమైన విశ్వాసి కురాన్లో వచ్చిన విషయాన్ని హదీసులో వచ్చిన విషయాన్ని ఏ స్థితిలో కూడా తిరస్కరించలేడు ఎందుకంటే అల్లా చెప్పిన మాట ప్రవక్త తెలిపిన మాట నూటికి నూరు బాలు నిజమవుతాయి అది ఇప్పుడు ప్రస్తుతం మనకు అర్థం అయినా కాకపోయినా కానీ అల్లాహు అల్లా యొక్క దయ కూడా ఇంత గొప్పగా ఉంది నా దాసు నేను పంపిన ఏ విషయాన్ని కూడా తిరస్కరించవద్దు కొన్ని సందర్భాల్లో వారికి మింగుడు పడని విషయాన్ని వారు ఏదైనా తిరస్కరించి పాపానికి గురి కాకూడదు అని అల్లాహో తాలా ఈ అభివృద్ధి చెందిన కాలంలో ఇలాంటి కొన్ని విషయాలను కూడా వెలికి తీస్తాడు ప్రజలు కొన్ని విషయాల్ని నూతన కొన్ని పరికరాల్ని ఉనికిలోకి తీసుకొస్తారు వాటి ద్వారా అల్లా తెలిపిన విషయాలను నమ్మడానికి మరింత సహాయం కలుగుతుంది ఉదాహరణకు ఈ రోజుల్లో పెద్ద పెద్ద మోల్స్లలో మరికొన్ని షాప్లలో ఒక మిషన్ ఒక పరికరం ఉంటుంది నీవు యాభై రూపాయలు వంద రూపాయలు ఫైవ్ డాలర్స్ టెన్ డాలర్స్ దాంట్లో వేసి దాని మీద నీవు నిలబడ్డావు రెండు చేతులు ఇలా పెట్టావు అంటే కేవలం నీ బరువు మాత్రమే కాదు నీలో షుగర్ ఎంతున్నది నీలో బీపీ ఎంతున్నది కొలెస్ట్రాల్ ఎంతున్నది ఈ విధంగా మన శరీరం లోపలి ఎన్నో విషయాల్ని కేవలం మనం మన పాదాల మీద రెండు చేతులు ఇలా పెట్టడం ద్వారా అన్ని విషయాలు కూడా అక్కడ తెలుస్తూ ఉంటాయి కొంచెం ఆలోచించండి మనిషి ఆ సృష్టికర్త ఇచ్చినటువంటి చిన్నపాటి జ్ఞానం వమా ఊతి తుమ్మినీ ఇల్లా కలీలా అల్లా వద్ద ఉన్న జ్ఞానంలో మీకు ఆవగింజంత కూడా దొరకలేదు సముద్రం సముద్రం అందులో సూదిని ముంచి తీస్తే ఎంత తక్కువ అవుతుందో అల్లా యొక్క జ్ఞానంలో మనకు లభించిన జ్ఞానం అంత కూడా కాదు అయినా ఇంతటి చిన్నపాటి జ్ఞానంతో మనం ఇలాంటి పరికరాలు ఇలాంటి యంత్రాలు తయారు చేస్తున్నాము మరియు ఇంత జ్ఞానం పొందిన తర్వాత ఆ సర్వ జ్ఞాని చెప్పిన మాటల్ని తిరస్కరిస్తున్నాము ఇదేనా మనకు న్యాయం అందుకని సోదరులారా పరలోకంలో పరలోక దినాన నెలకొల్పబడే ఆ త్రాసులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే మనిషిని ఎప్పుడైతే తూకం చేయడం జరుగుతుందో అది أتاني لو أُنّا وشواسان ني بطي أتاني يكا برونو تليه الله أكبر صحيح بخاري لو حديث بروق وقت مهاني محمد صلى الله عليه وسلم إلا تليه برچارو إنه ليأت الرجل العظيم السمين يوم القيامة لا يزن لا يزنو عند الله جناح بعوضة الله أكبر پر لئے ఒక లావుపాటి మనిషిని తీసుకురావడం జరుగుతుంది ఆ త్రాసులో పెట్టడం జరుగుతుంది కానీ అతని బరువు దోమ యొక్క రెక్క అంత కూడా ఉండదు దోమంత కాదు దోమ యొక్క రెక్క దోమ యొక్క రెక్క బరువు ఎంత ఉంటుందో అంత కూడా అతని బరువు ఉండదు మళ్ళీ అబుహురేరాడదు ఎల్లాహు తాలాను సూర్య కహెఫ్లోని ఈ ఆయత్ చదివారు ఫలాను అల్లా ఆయతలను తిరస్కరించినవారు పరలోక దినాన్ని తిరస్కరించినవారు ఇలాంటి వారికి మేము ప్రళయ దినాన ఏ బరువును లెక్క చేయము ఏ బరువును కట్టించము గమనించారా దీని ద్వారా మనకు తెలిసిన గుణపాఠం ఏంటి మనం మనకు ఇష్టమైన ఆహారాలు భుజిస్తూ మన శరీరానికి ఎంతో మనం బలం చేకూరుస్తున్నాము జిమ్లోకి వెళ్ళి ఎక్సర్సైజ్లు చేసి అన్ని రకాల బాడీ బిల్డర్లుగా మనం తయారవుతున్నాము ఇంకా ముఖం అందం లేకుంటే ఎన్నో స్నూ పౌడర్లు పెట్టుకొని ప్లాస్టిక్ సర్జరీలు చేసుకొని మనం ప్రజల మధ్య అందంగా కనబడటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము కానీ ఎంత చేసినా ఈ శరీరం కుల్లిపోయేది మట్టిలో కలిసేది మిగిలి ఉండేది ఏమిటి మన ఆత్మ దీనికి కావలసిన విశ్వాసం దీనికి కావలసిన సత్కార్యం దీనికి కావలసిన అల్లా పంపినటువంటి ఆకాశం నుండి వచ్చినటువంటి ఆహారం కురాన్ హదీజ్ అది దానికి మనం ఇవ్వకుంటే సత్కార్యాల అలవాటు చేయకుంటే ప్రళయ దినాన మన ఈ శరీరాలు ఏమాత్రం బరువుగా ఉండవు ఎప్పుడైతే బరువుగా ఉండవో నరకం పోవాల్సి వస్తుంది మరి అలా కాపాడుగాక ఆ త్రాసు యొక్క గాంభీర్యత కష్టతరం దాని గురించి వచ్చిన హదీతులు వింటే ఎంత ఏడిచినా పిడబొబ్బులు పెట్టినా లాభం ఉండదు మనలో మార్పు రావాలి మనలో ఒక చేంజెస్ రావాలి ఆ కష్టతరం గాంభీర్యత ఏమిటో తెలుసుకుందాము మహాశివులారా ప్రళయ దినాన త్రాసును ఏర్పాటు చేయడం అనేది ప్రజలపై వచ్చి పడే ఆపదల్లో ఒక పెద్ద ఆపదగా లెక్కించబడుతుంది ఎలా అంటే దీనికి సంబంధించిన హతీధులు ఏవైతే వచ్చి ఉన్నాయో వాటి ద్వారా మనకు ఈ విషయం బోధపడుతుంది అందులో ఒకటి ఆ సందర్భంలో ఎప్పుడైతే త్రాసును నెలకొల్పడం జరుగుతుందో ప్రజల యొక్క కర్మలు కర్మ పత్రాలు తూకం చేయబడతాయో ప్రతి ఒక్కరూ తనను తప్ప ఇంకెవరి గురించి కూడా పట్టించుకోడు ఎవరి గురించి కూడా ఆలోచించడు ఆ విషయాన్ని ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఇలా తెలియపరిచారు అయితే జరిగిందేమిటంటే ఒకసారి హజరత్ ఆయిషా సిద్ధికారీ అల్లాహు తాలా అనహ నరకాన్ని గుర్తు చేసి ఏడుస్తున్నారు అక్బర్ అలాంటి పుణ్యాత్ములు కూడా ఉండే ఆ రోజుల్లో ఈ రోజుల్లో కొడుకు ఆరోగ్యం బాగలేదు తల్లి హాస్పిటల్లో ఉంది ఇలాంటి విషయాలు విని మనకు ఎంతో ఏడుపొస్తుంది కానీ ఒక్కసారైనా కనీసం ఒంటరిగా ఉండి అల్లాహను గుర్తు చేసి నరకాన్ని గుర్తు చేసి ఎప్పుడైనా మనం కన్నీరు కార్చామా ఆయిషా రది అల్లాహు తలానహా నర్కాన్ని గుర్తు చేసి ఏడుస్తున్నారు అదే సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఇంట్లో ప్రవేశించారు ఆయిషా ఏమైంది ఏ విషయం నిన్ను ఏడిపిస్తుంది ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఆయుష రది అల్లావన చెప్పారు ప్రవక్త నరకాన్ని గుర్తు చేశాను అందువల్ల నాకు ఏడుపు వచ్చింది అయితే ఒక విషయం చెప్పండి ప్రళయ దినాన మీరు మమ్మల్ని గుర్తు పెడతారా రోజు మమ్మల్ని మర్చిపోకుండా మీరు గుర్తు చేస్తారా మరో ఉల్లేఖనంలో ఉంది ఆయుషర్ అది ప్రశ్నించారు ప్రవక్త ఏ భార్య లేదా భర్త అయినా తన భార్య లేదా భర్తను ఏ ప్రియుడైనా తన యొక్క ప్రియమైన వారిని గుర్తు చేస్తారా ఆ ప్రళేది నానా ఐషారది అల్లాహున గారి యొక్క ఈ ప్రశ్నకు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఇలా సమాధానం ఇచ్చారు అహదా మూడు స్థానాలు మూడు ప్రదేశాలు పరలోకంలో ఎలా ఉంటాయంటే అక్కడ ఆ సందర్భంలో ఎవరు కూడా ఎవరినీ గుర్తు చెయ్యరు అక్బర్ ఒకటి అల్ మీజాన్ త్రాసు నెల కోల్పడం జరిగినప్పుడు అతని ఆ త్రాసు పల్ల్యాలు పుణ్యాలతో బరువుగా ఉంటాయా లేక తేలికగా ఉండి మీదికి లేసిపోతాయా తెలిసే అంతవరకు ఏ మనిషి మరో మనిషిని గుర్తు చెయ్యడు రెండవ స్థానం ఇందల్ కితాబ్ ప్రతి ఒక్కరికి వారి కర్మపత్రాలు ఇవ్వబడుతున్న సందర్భంలో ఎప్పుడైతే హా ఉముక్ర ఓ కితాబియా పుణ్యాత్ములు విశ్వాసులు ఇదిగోండి నాకు నా కర్మపత్రం నా కుడి చేతిలో ముంగటి ద్వారా దొరికింది తీసుకోండి మీరు కూడా చదవండి అని ఏదైతే అంటూ ఉంటారో అలాంటి సందర్భంలో ప్రతి ఒక్కరికి వారి కర్మపత్రం ఇవ్వబడే సందర్భంలో ఎవరూ ఎవరిని గుర్తు చేయరు ఎప్పటి వరకు హత్య అయిన యొక్క కితాబుహు అతని ఆ కర్మపత్రం ఎలా వచ్చి అతని చేతిలో పడుతుందో తెలిసే అంతవరకు ఆ కర్మపత్రం కుడి చేతిలో ముంగటి ద్వారా దొరుకుతుందా లేదా ఎడమ చేయిలో వచ్చి పడుతుందా ఆ పత్రం లేదా వీపు వెనుక నుండి తీసుకోవడం జరుగుతుందా ఇది స్పష్టంగా తెలియనంత వరకు ఎవరు కూడా ఎవరినీ గుర్తు చేయరు ఇక మూడో ప్రదేశం ఎప్పుడైతే ఇదౌదు సిరాతి నదహిరైజహన్నంధిత్ ఇదవుది అభై నదహిరై జహన్నం ఎప్పుడైతే నరకంపై వంతెన వేయబడుతుందో పుల్సిరాత్ అని ఉర్దూలో అంటారో ఆ వంతెన మీద దాటే సందర్భంలో ఏ మనిషి మరే మనిషిని గుర్తు చెయ్యడు ఈ విధంగా ఈ హదీస్ ద్వారా మనకేం తెలిసింది త్రాసు నెలకొల్పబడే రోజు ప్రతి మనిషి అతని త్రాసు పల్యాలు పుణ్యాలతో బరువుగా ఉంటాయా లేదా పాపాలతో తేలికగా ఉంటాయా తెలియనంత వరకు ఎవరు ఎవరిని గుర్తు చేయరు అలాంటి సందర్భంలో గమనించండి మరి మనం ఈ రోజుల్లో పుణ్యాలు చేసుకొని విశ్వాస మార్గంలో నడిచి ఉంటేనే కదా ఆ రోజు మన త్రాసు పల్యాలు కూడా బరువుగా ఉండేవి ప్రళయ దినాన త్రాసును నెలకొల్పడం అక్కడి పెద్ద ఆపదల్లో ఒక పెద్ద ఆపద అనడానికి రెండవ ఆధారం ఆ త్రాసు విషయాన్ని చూసి ఏ క్షణం కూడా పాపం చేయనటువంటి ఎల్లప్పుడూ దైవ విధేయతలోనే ఉండే అటువంటి దైవ దూతలు సైతం కంపించిపోతారు భయపడిపోతారు వల్లా మేము నీ యొక్క ఆరాధన చేసే హక్కు ఎలా ఉందో అలా చేయలేకపోయాము అని వారు బాధపడుతూ ఉంటారు దైవ దూతల పరిస్థితి ఇలా అవుతుంది అంటే ఏ క్షణంలో కూడా వారు పాపం చేయలేదు దానిని తలుచుకొని మన పరిస్థితి ఏం కావాలి ముస్తదర్ ఖాకింలోని హదీస్ షేఖల్బానీ రెహమహుల్లా సెహీహాలో దీనిని పేర్కొన్నారు హదీస్ నంబర్ తొమ్మిది వందల నలభై ఒకటి ప్రళయ దినాన త్రాసును నెలకొల్పడం జరుగుతుంది అందులో ఆకాశాలను భూములను తూకం చేయదలచినా చేయవచ్చు అంతటి విశాలంగా ఉంటుంది అప్పుడు ఆ సందర్భంలో దైవదూతలు అంటారుజిన్ ఓ ప్రభువా ఇందులో ఎవరిని తూకం చేస్తావు ఏ విషయాన్ని తూకం చేస్తావు చేస్తావుల్ లిమన్ అప్పుడు అల్లా సమాధానం పలుకుతాడు నా సృష్టిలో నాకు ఇష్టమైన వారిని వాటిని నేను అందులో తూకం చేస్తాను అప్పుడు దేవదూతలంటారు మాక్ హక్తిక్ నీవు పవిత్రునివి అన్ని రకాల లోపాలకు దోషాలకు షిర్ఖు అతీతునివి మేము నీ యొక్క ఆరాధన చేసే సరియైన హక్కు ఎలా ఉందో అలా చేయలేకపోయాము ఈ విధంగా సోదరులారా దైవదూతలు భయపడుతున్నప్పుడు మన పరిస్థితి ఏం కావాలి ఆ రోజు త్రాసును ఏర్పాటు చేయడం ప్రజలపై వచ్చి పడే కష్టాల్లో ఆపదల్లో ఒక పెద్ద కష్టం ఆపద అని ఏదైతే చెప్పడం జరుగుతుందో దానికి మూడో ఆధారం ఒక హదీసు దారా బోధపడే విషయం డైరెక్ట్గా లేదు కానీ ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారిని హజరత్ అనసర అల్లాహు తాల అను ఒక సందర్భంలో అడిగారు ప్రవక్త ప్రళయ దినాన మీ సిఫారసు పొందడానికి అక్కడ మిమ్మల్ని ఎలా ఏ ప్రదేశంలో ఏ స్థానంలో పొందగలుగుతాము అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం తెలిపారు నన్ను రోజు వంతెన వద్ద కలిసే ప్రయత్నం చేయి అక్కడ మీరు లభించకుంటే అని అడిగినప్పుడు త్రాసు వద్దా అని చెప్పారు అక్కడ కూడా మీరు లభించకుంటే అంటే హౌజ్ వద్ద హౌజ్ కౌసర్ అని ప్రవక్త సల్లాహు అలైవలం వారు చెప్పి ఈ మూడిట్లో ఏదైనా ఒక ప్రదేశంలో నేను నీకు కలిసి ఉంటాను అని చెప్పారు అంటే ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం హౌస్ కౌసర్ వద్దా హౌస్ ఎక్కసర్ యొక్క నీళ్లు త్రాపిస్తూ ఉంటారు అన్న విషయం స్పష్టంగా హదీసుల్లో ఉంది అయితే పుల్సిరాత్ వంతెన వద్ద ఏదైతే ఉంటారో దాని గురించి కూడా ఓ నా ఉమ్మతిలను నా అనుచరు సంఘాన్ని క్షేమంగా దాటించు అని సిఫారసు చేస్తూ ఉంటారు ఇక త్రాసు వద్ద ఎందుకుంటారు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం అయితే ఇక్కడ కూడా ఆ రెండు విషయాల ద్వారా బోధపడే విషయాన్ని గమనిస్తూ తప్పకుండా తమ అనుచర సంఘానికి సిఫారసు చేయడానికే అక్కడ ఉంటారు అని అర్థమవుతుంది ఈ విధంగా ఎవరి సత్కార్యాలు దుష్కార్యాలు సమానంగా ఉంటాయో వారి పట్ల సిఫారసు చేయడానికి ఇంకా వేరే వారి గురించి సిఫారసు చేయడానికి ప్రవక్త అక్కడ ఉంటారు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం సిఫారసు చేయడానికి అక్కడ ఉంటారు అంటే అది ప్రజల పట్ల ఎంత కష్టతరమైన విషయం అందుకే సిఫారసు చేయడానికి ప్రవక్త అక్కడ వస్తారు అన్న విషయం బోధపడుతుంది ఈ విధంగా మహాశివులారా సాధ్యమైనంత వరకు మనం విశ్వాసం మరియు సత్కార్యాలతో మన యొక్క ఆ త్రాసును బరువుగా అటువంటి ప్రయత్నం మనం చేసుకోవాలి ఇన్షా అల్లా దీనికి సంబంధించిన మరికొన్ని విషయాలు చాలా ముఖ్యమైనవి ఉన్నాయి తర్వాయి భాగంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాము తాలా మనందరికీ సత్కార్యాలతో పాటు విశ్వాసం మీద స్థిరంగా ఉండే సద్భాగ్యం ప్రసాదించుగాక అసలాం వరహ్మ వబర్తు